ఈ నెల 14న మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిజియోథెరపీ డాక్టర్ స్వప్న తెలిపారు. 1 నుంచి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు అర్హులు అని తెలిపారు. శిబిరానికి వచ్చే దివ్యాంగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే సదరన్ క్యాంపు సర్టిఫికెట్ లేని దివ్యాంగులు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ధృవీకరణ చేసిన పత్రాన్ని తేవాలన్నారు. ఈ అవకాశం కొల్చార మండలంలోని దివ్యాంగులు సద్వినియోగం కొల్చేర మండల వరడుర కేంద్రంలో డాక్టర్ స్వప్న మీటీవీతో వివరాలు వెల్లడించారు. కొల్చేర మండలంలోని దివ్యాంగ విద్యార్థుల కోసము ప్రత్యేక శిబిరము మెదక్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 నుంచి 18 సంవత్సరం వయసులోపు దివ్యాంగ విద్యార్థులకు గుర్తింపు ప్రత్యేక శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. అర్హులైన వారు ఖచ్చితంగా దివ్యాంగ విద్యార్థులు హాజరు కావాలని ఈ శిబిరానికి నేను విన్నవించుకుంటున్నాను. దీనికి ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు, 2 ఫోటోలు అవసరం ఉంటాయి. అంటే దానికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ పిహెచ్సి నుంచి ఏమైనా తీసుకెళ్ళవలసి వస్తుందా? డాక్టర్ అటెస్టెడ్ చేసింది, అటెస్టెడ్ డాక్టర్ ఒకటి జిరాక్స్, వికలాంగుల పిల్లల గుర్తింపు కార్డు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన అది. అంటే వీళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయి అక్కడికి వెళ్ళి? వాళ్ళకి సర్టిఫికెట్ ఉపకరణాలు ఇస్తారు సార్. ఇప్పుడు కాళ్ళైన వాళ్ళకు క్యాలిపర్స్ అట్లా ఇస్తారు సార్. ఇప్పుడు ట్రై సైకిల్స్, 2 కాళ్ళైన వాళ్ళకి వీల్ చైర్స్, చేతికి కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఉపకరణాలు ఇస్తారు సార్. వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు సార్. దీన్ని కొల్చార మండలంలోని దివ్యాంగ విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోగలరని నా మన్నవి.